లాక్డౌన్ సమయంలో అందరూ ఇబ్బందులు పడుతుంటే కృష్ణవరం అధికార పార్టీ వారు మాత్రం రైతులు పంటలు ఎండకడుతున్నారని తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మండిపడ్డారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సందట్లో సడేమి అన్నట్టుగా లాక్డౌన్ లో ప్రజలందరూ ఇబ్బందులు పడుతుంటే కృష్ణవరంలో మాత్రం రైతులు పంటలకు సాగునీరు రాకుండా అధికార పార్టీ నాయకులు అడ్డుకుంటున్నారని అన్నారు. కృష్ణవరం గ్రామంలో 297/1 సర్వే నెంబర్లో ఎస్ఎంబి అడంగల్ పెర్ అడంగల్లో కూడా పంట కాలువగా ఉన్న కాలువ ద్వారా సుమారు 35 మంది రైతులు సాగునీరు కోసం మోటార్ల ద్వారా లిఫ్ట్ చేసి పంటలు పండించుకుంటున్నారు. కానీ అధికార పార్టీ వారు ఆ కాలువ మీద శ్మశానానికి కావలసిన నీళ్ల కోసం ట్యాంకు నిర్మిస్తున్నారని తెలిపారు. కానీ రైతులు కూడా ఆ ట్యాంకు వల్ల మా పంటలకు సాగునీరు అందదని ఆవేదన వ్యక్తం చేసినట్లు చెప్పారు. ఆ గ్రామానికి సంబంధించినటువంటి నాయకులు ఎలక్ట్రికల్ కనెక్షన్స్ బలవంతాన్ని ఒత్తిడి చేసి ఈ మోటార్లకు తీయించేసిన పరిస్థితి ఉంటే దాన్ని సిఎండి దాకా తీసుకెళ్ళి మళ్ళీ తిరిగి కనెక్షన్ ఇప్పించుకొని అక్కడ ఆ బోర్లు రైతులు ఉపయోగించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంటే ఈ బోర్లు ఈ రకంగా తోడుకుంటున్నటువంటి పరిస్థితి పారుతున్నటువంటి పరిస్థితి ఇంక ఎల్సిటీ ఎలాగా ఆపలేకపోయాం అనేటటువంటి ఉద్దేశంతో దీనికి మరొక ప్రత్యామ్నాయ ఎత్తుగడేశారు. శ్మశానానికి ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టి అక్కడ ఒక బోరు కొట్టి ఆ బోరు ద్వారా ఆ శ్మశానానికి వెళ్ళినటువంటి ఎవరైతే మనిషి చనిపోయినప్పుడు వెళ్ళి స్నానాలు చేస్తారో వాళ్ళకి స్నానాలు చేయడం కోసం ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం చేసి బోరు కొట్టి బోరు ద్వారా దానికి నీరు ఇవ్వాలి అని చెప్పేసి ఒక పంచాయతీ తీర్మానం తీసుకున్నారు శ్మశానంలో నిర్మాణం చేయడానికి. ఇది ఆ పంచాయతీ తీర్మానం. అయితే ఈ శ్మశానంలో కాకుండా నేను ముందే ఏదైతే చెప్పానో సర్వే నెంబర్ 297/1 38 సెంట్లు కాలువ ఇది ఏలేరు కాలువ.